32 33 ఆ ప్రాంతం అనుకుంటాను. మా కాకినాడలో లేడీస్ క్లబ్లో ఎంటర్టైన్మెంట్ జరిగింది. మిస్సెస్ బెనర్జీ అనే ఆవిడ, ఆవిడ ఇన్ఛార్జ్. ఆవిడ మా అందరి చేత పిల్లల చేత 12 13 వయస్సు పిల్లలందరి చేత కొంతమందిని కూర్చి వాళ్ళ చేత ఒక డ్యాన్స్ బ్యాలే వేయించారు, రాధాస్ డ్రీమ్. దాంట్లో రాధ నేను. బెంగాలీ సాంగ్స్ అబార్ బాస్ బేబాన్ షోరీ మోనేరి ఆంగినా పూజనలా హరి పూట్పే జోమునా అబార్ బాస్ బేబాన్ షోరీ. డాన్స్ మీద ఇంట్రెస్ట్ అప్పుడు చాలా కుదిరింది. కానీ ఆ రోజుల్లో మా కుటుంబాల్లో డ్యాన్స్ చేయడం అనేది అంతగా ఇష్టపడేవారు కారు. 1941 సంవత్సరంలో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అథారిటీ అని కూచిపూడి డ్యాన్స్, ఆయన కూచిపూడి విలేజ్ నుంచి మద్రాసు రావడం తటస్థించింది. మా రేడియోలో ఆయన పాటలు డ్యాన్స్ నృత్య నాటకం నుండి కొన్ని పాటలు నేను దానిలో పాడడం తటస్థించింది. అప్పటి రోజుల్లో ఆయన ఆడవాళ్ళు ఎవరు అప్పటికి ఇంకా కూచిపూడి డ్యాన్స్ చేయడం లేదు. ఆయన నన్ను కోరుకుని నువ్వు నా భామవి, నీకు నేను నేర్పిస్తానని చెప్పి పట్టుబట్టారు. నాకు అప్పుడు చాలా సిగ్గండి, నేను నేర్చుకోనంటే కాదు కళాపం నేర్చుకో నేర్పిస్తానని అన్నారు. అని మొత్తం మీద ఒక 5-6 నెలలు నేర్పించారు. కానీ 1946 సంవత్సరంలో నాకు ఒక డాన్సర్ పుడుతుందని చెప్పి కల్లో కూడా నేను అనుకోలేదు. మా రత్నపాప నేను చేయలేని పనులు దానిలో చూసి ఆనందించాను. నా 2 కూతురు చాలా అందమైన పిల్లది, అది కూడా డ్యాన్స్ కూచిపూడి నేర్చుకుంది. అది కూడా సమానంగా వాళ్ళ అక్కడతో డ్యాన్స్ చేసేది. కొన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. కొన్ని సంవత్సరాలు నా చెల్లెలు కూడా నాతో పాడించుకున్నారు. అదేవిధంగా వీళ్ళిద్దరూ చేస్తుంటే నా మనసుకు ఎంతో బాగుండేది.